సార్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కార్లు ఉన్న బీరు బగిడిలో దొరికారు సార్ యారా ఎస్ బై ఎలక్షన్ లో గెలిచేది నేనే మీతో సెల్యూట్ చేయించుకునేది నేనే క్లియర్ గా క్లారిటీగా చెప్తున్నా ఇది ప్రతిపక్షాల కుట్ర వాళ్ళ ఇంటింటికి పెగ్గులు పంపిణీ చేస్తుంటే లేవన్నారు ఇప్పుడు లేస్తుంది ఏం తాగొచ్చావా సిఐ గారు నా జీవితంలో మందెప్పుడు తాగలేదు తాగను కూడా మందుబాబులకు నన్ను ఇరికించిన ప్రతిపక్షాల వాళ్లకు మీకు ఇదే సంపు బీర్ బకెట్ ఛాలెంజ్ ఓపెన్ కరో క్యాప్స్ మందు తాగాలనుకుంటే ఛాలెంజ్ చేయొద్దు మందు మానాలనుకుంటే సంపు బీర్ బకెట్ ఛాలెంజ్ చేయండి సంపు 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 నా సంపు ఈ ఛాలెంజ్ గనుక మీరు చేసినట్టయితే మందు మానేసినట్టే నా ఆడపడుచులకు ప్రాబ్లమ్స్ లేనట్టే అవును ఇంకొకడు ఉన్నాడు ఇంకొకడు నా రిజల్ట్స్ చూసుకోవడానికి ఇంటర్నెట్ కేఫ్ కెళ్ళాను బట్ నా బ్యాడ్ లక్ అది బాబీగాడి నెట్ కేఫ్ ముద్దు చూపిస్తా ఆ ఎక్సైట్మెంట్ లో నేను చేసిన పొరపాటుని వాడు సీసీ కెమెరాలో రికార్డ్ చేశాడు అంతటితో వాడు ఆగలేదు నాతో పాటు మా ఇంటి వరకు ఫాలో అయ్యాడు ఈవినింగ్ పార్టీకి వెళ్దాం ఒరే మనం ఎన్నాళ్ళ నుంచో నమ్ముకుని ఇంట్లో ఉంటున్నాం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలా పెద్దింటోళ్ళు చెప్పినట్టు చెయ్యాల ఇప్పటిదాకా అదే చేసేస్తున్నా ఈవినింగ్ సడన్ గా నాకు ఫోన్ చేశాడు హలో ఎవరు నేనెవరో నీకు అనవసరం నేను చెప్పిన చోటికి నువ్వు అరగంటలో రాలేదనుకో ఏంటి బెదిరిస్తున్నావా ఏ మొయ్ ఏంటి వస్తున్నావా
వస్తున్నా 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 అంతే. కూల్ బేబీ కూల్. నువ్వు రాకపోతే నీ రొమాంటిక్ చిత్రం యూట్యూబ్ లో రిలీజ్ అయిపోద్ది. పాపులర్ ఫిగర్ అయిపోతావు గుర్తుంచుకో. రాకపోతే యూట్యూబ్. అర్థమైందా? ఏం చేయాలో తెలియక ఎవరికి చెప్పుకోలేక సతమతమయ్యాను. వాడు చెప్పినట్టే వాడు రమ్మన్న చోటికి బయలుదేరాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి వాడు నన్ను రిమోట్ బొమ్మలా ఆడించడం మొదలు పెట్టాడు. ఏంటెందుకు రమ్మన్నావు? నిన్నెందుకు రమ్మన్నానో నీకు తెలుసు, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. బ్లాక్మెయిలా? ఏం బ్లాక్మెయిలా? ఏం కావాలరా నీకు? ఏయ్, నాకు కావాల్సింది నువ్వు కాదు, నీ డబ్బు కాదు. అవే కావాలనుకుంటే నా దగ్గర ఉన్న ఒక్కో సిడి, ఒక్కో ఏటీఎం కార్డ్ చూడు. నేనెవరో వాడేసిన టిష్యూ పేపర్ని వాడను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది నేను చెప్పిన వాడితో రొమాన్స్ చేసి ఆ వీడియో నాకు ఎంఎంఎస్ చేయి. ఇదిగో, వాటితో మళ్ళీ నేను బ్లాక్మెయిల్ చేయను, ప్రామిస్. నీకు ఇంకో ఆప్షన్ లేదు, లేకపోతే యూట్యూబే. ఇది జరిగింది. నిన్ను బ్లాక్మెయిల్ చేసి వాడుకుంటున్నాడు ఓకే, కానీ మా మీద ఎందుకు ప్రయోగించాడు? వాడు నువ్వు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అటగా. చిన్నప్పటి ఫ్రెండా? పూజిత ఫిఫ్త్ ర్యాంక్. థ్యాంక్ యూ టీచర్. యశ్వంత్ థర్డ్ ర్యాంక్. థ్యాంక్ యూ టీచర్. బాబీ సెకండ్ ర్యాంక్. థ్యాంక్ యూ టీచర్. అండ్ సందీప్ ఫస్ట్ ర్యాంక్. నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ బాబీ నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే తట్టుకోలేకపోయాడు. చేతిరా. అరే క్లాస్ జరుగుతుంటే మధ్యలో లాస్ట్ పీక్ కొట్టేస్తావా? ఏంట్రా నిన్నే కొడతా? ఏరా నన్నే కొడతావా? రారా చూసుకున్నారా? ఇవాళ నువ్వో నేను తేలిపోవాలి. ఏంట్రా తేలిపేది? నేను బాగా చదివాను, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను బాగా చదివారా? నా ర్యాంక్ మాత్రం నువ్వు కొట్టేసావు. అయితే కొట్టేస్తావారా? కొట్టడం ఏంట్రా, కొరికేస్తారా? సందీప్ బాబీ ముందు ఎవరు కొట్టారు? వాడా? అవును. మోకాకొస్తా, ఫ్రెండ్స్ తో చిట్చాట్ చేస్తా, లెమనేడ్ తాగుతా, కుదిరితే కాఫీ కూడా తాగుతాను. కానీ ఇలాంటివి మాత్రం ఐ హేట్ ఇట్. పబ్బులకి డిస్కోలకి వెళ్తాను, బాగా డాన్స్ చేస్తాను, బట్ ఐ డోంట్ టేక్ ఆల్కహాల్. నేను అస్సలు ఆల్కహాల్ తీసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్ వరకు నాకు ఓకే, కానీ వాళ్ళతో డేటింగ్ అవి చెయ్యను. నన్ను టచ్ చేసేవాడు నా మొగుడై ఉండాలి. ఓకే చలో వెళ్దాం. ఓకే మో. యా ఓకే. లైటింగ్ కొడుతున్నాడే. వీడెవడే లైటింగ్ కూడా ఇంత భక్తిగా కొడుతున్నాడు?